ఒక మహిళ డిమాండ్కు సదరు న్యాయమూర్తి సైతం నోరేళ్ళబెట్టే ఉదాంతం ఇది మారిన పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానికి నిదర్శనంగా తాజా ఉదాంతాన్ని ప్రస్తావిస్తున్నారు తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించిన ఒక మహిళ ఇందులో భాగంగా భర్త నుంచి ప్రతి నెల తనకు అందించాల్సిన భరణం గురించి కూడా ఆమె లెక్కలు వేసేసుకుని కోర్టును అడిగేసిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది ఇంతకు అసలు ఏం జరిగిందంటే భర్త నుంచి విడాకులు కోరుతూ కర్ణాటకకు చెందిన ఒక మహిళ కోర్టును ఆశ్రయించింది ఇందుకోసం తనకు ప్రతి నెల ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షల భరణం ఇప్పించాలని కూడా కండిషన్ ను పెట్టింది ఆ కండిషన్స్ న్యాయస్థానాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది ఒక వ్యక్తికి భరణం కింద ఆరు లక్షలకు పైనే అవసరమా అన్న సందేహాన్ని అడగక ముందే ఆ లెక్కల్ని కూడా కోర్టు చెప్పేసిన వైనం మరింత ఆసక్తికరంగా మారింది తన భర్తతో విడాకులు కోరుతూ మహిళ తనకు మోకాలి నొప్పులు ఉన్నాయని వాటికి ఫిజియోథెరపీ చేయించుకోవడానికి నెలకు ఐదు లక్షలు దుస్తులకు పదిహేను వేలు ఇంట్లో భోజనానికి అరవై వేలు హోటల్కు భోజనానికి వెళ్తే మరికొంత ఖర్చు వస్తుందని పేర్కొంటూ ఖర్చుల లెక్కలతో సహా కోర్టుకు సమర్పించింది ఈ లెక్కను చూసిన సదరు జడ్జ్ ఆశ్చర్యానికి గురి కావడమే కాదు ఒంటరి మహిళ తనకయ్యే ఖర్చుకు సంబంధించిన ఈ లెక్కను సమర్పించిన లాయర్ ను జడ్జి తప్పు పట్టారు రియలిస్టిక్ లెక్కలతో కోర్టుకు రావాలన్న సలహా ఇచ్చి కేసు విచారణను వాయిదా వేశారు విడాకులు కోర్టమే కాదు ప్రతి నెల లక్షల్లో భరణాన్ని కోరుతున్న సదరు మహిళ ఉదాంతం హాట్ టాపిక్ గా మారింది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి